కేంద్ర ప్రభుత్వం చట్టంలో ఉన్న ప్రకారంగా చెల్లించాల్సినటువంటి జిఎస్టి నష్టపరిహారాన్ని 3 లక్షల కోట్ల రూపాయల నుంచి 165 వేల కోట్లకు తగ్గించడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. జిఎస్టి చట్టం ప్రకారంగా రాష్ట్రాలకు 14% గ్రోత్ రేట్ ఆధారంగా పూర్తి స్థాయిలో నష్టపరిహారాన్ని సెస్ను చెల్లించే విధంగా జిఎస్టి చట్ట రూపకల్పన చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం యాక్ట్ ఆఫ్ గాడ్ పేరిట కరోనా పేరిట ఈరోజు 135 వేల కోట్ల నష్టపరిహారాన్ని రాష్ట్రాలకు ఇవ్వకుండా ఎగ్గొట్టాలని చూస్తా ఉంది. జిఎస్టి చట్టంలో ఎక్కడ కూడా కోవిడ్ అని గాని ప్రకృతి వైపరీత్యాలని గాని ఎలాంటి విభజనకు అవకాశం లేదు. చట్టంలో 14% గ్రోత్ రేట్ ఆధారంగా రాష్ట్రాలకు ఆదాయం తగ్గినట్టయితే దానిని కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని చాలా స్పష్టంగా ఆ రోజు చట్టంలో చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాను కూడా సంప్రదించినప్పుడు ఏజీ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే మొత్తం నష్టపరిహారాన్ని రాష్ట్రాలకు చెల్లించాల్సిందే. ఎవరు చెల్లిస్తారు ఎట్లా చెల్లిస్తారనే విషయంలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు, కానీ అటార్నీ జనరల్ గారు కూడా చాలా స్పష్టంగా మొత్తం నష్టపరిహారాన్ని రాష్ట్రాలకు చెల్లించాలని చెప్పారు. కోవిడ్ అని కానీ జిఎస్టి వల్ల వచ్చే నష్టం అని కానీ విడగొట్టాలని ఎక్కడ అటార్నీ జనరల్ గారు చెప్పలేదు. అంటే ఈరోజు లీగల్ గా చూసినా మోరల్ గా చూసినా కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో రాష్ట్రాలకు కంపెన్సేషన్ చెల్లించాల్సిందే. సెంటర్ హ్యాస్ నో ఆప్షన్, దే హ్యావ్ టు పే ద ఫుల్ కంపెన్సేషన్. ఇంకో రకంగా చూస్తే జిఎస్టి అమల్లోకి వచ్చి ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది. గత 3 సంవత్సరాల్లో జిఎస్టి సెస్ డబ్బులు మిగిలినప్పుడు కానీ ఐజిఎస్టి డబ్బులను కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో జమ చేసుకున్నారు, అంటే కేంద్ర ప్రభుత్వ నిధుల్లో జమ చేసుకున్నారు. అంటే మిగిలినప్పుడేమో డబ్బులను కేంద్ర ప్రభుత్వ నిధుల్లో జమ చేసుకుంటారట, తగ్గినప్పుడు రాష్ట్రాలను అప్పులు తీసుకోమంటున్నారు. ఇదెక్కడి నీతి? అంటే మిగిలితే మాత్రం తీసుకుంటాం, తగిలితే అప్పు తెచ్చుకోండి, ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క నీతి. ఈరోజు వాళ్ళు చెప్తున్నది యాక్ట్ ఆఫ్ గాడ్ పేరిట కరోనా వచ్చింది కనుక మేము 3 లక్షల కోట్ల రూపాయలు ఏదైతే అంచనా వేశామో ఆ 3 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్రాలకు ఇవ్వము, కేవలం 165 వేల కోట్లు మాత్రమే ఇస్తామంటున్నారు. అంటే 135 వేల కోట్ల జిఎస్టి కంపెన్సేషన్ను తగ్గించాలని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. దీన్ని తెలంగాణ రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు. ఈరోజు కోవిడ్ అనేటువంటిది రాష్ట్రాలకే లేదు కదా, సారీ కోవిడ్ అనేది ఇవాళ ఒక కేంద్ర ప్రభుత్వానికే లేదు కదా, రాష్ట్రాలకు కూడా దాని ఎఫెక్ట్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీవ్రంగా నష్టపోయినాయి. ఇలా కోవిడ్ వల్ల కేంద్రం తగ్గింది కనుక మేము సెస్ తగ్గిస్తామనే ధోరణి ఏదైతే ఉందో నిజానికి ఇవాళ రాష్ట్రాలు కూడా చాలా తీవ్రంగా ఎఫెక్ట్ అయినాయి. తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే గత 4 నెలల్లో 34% ఆదాయాన్ని ఇలా కోల్పోయింది. అంటే దాదాపు 8 వేల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం గత 4 నెలల్లో కోవిడ్ వల్ల ఆదాయాన్ని కోల్పోయింది. ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాలి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇవ్వవలసినటువంటి సెస్ గాని రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి నిధులను విధివిగా ఇవ్వడం ద్వారా రాష్ట్రాలను ఆదుకోవాల్సినటువంటి సందర్భం. కానీ దురదృష్టవశాత్తు కేంద్రం ఈరోజు రాష్ట్రాలకు ఇవ్వవలసినటువంటి హక్కుగా రావాల్సినటువంటి సెస్ను ఎగ్గొట్టాలని చూస్తా ఉంది. ఆ రోజు జిఎస్టీలో చేరేటప్పుడే తెలంగాణ రాష్ట్రం చాలా వెనుక ముందైంది. జిఎస్టీలో చేరితే తెలంగాణ బాగా నష్టపోతుంది,
ఎందుకంటే మనది గ్రోయింగ్ స్టేట్. జిఎస్టీలో చేరక ముందు 2016-17లో 22% గ్రోత్ రేట్ తో తెలంగాణ ముందుకు పోతా ఉంది. ఒకవేళ జిఎస్టీలో చేరుండకపోయి ఉంటే ఇవాళ 25,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి అదనంగా వచ్చేది. కానీ ఆ రోజు దేశ ప్రయోజనాల కోసం, పన్నుల సరళీకరణ కోసం, పెట్టుబడులను ఆకర్షించడం కోసం విస్తృత ప్రయోజనాలను ఆశించి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం జీఎస్టీలో చేరడం జరిగింది. కానీ ఈరోజు చూస్తే జీఎస్టీలో చేరి మనం జీఎస్టీ సెస్ రూపంలో తెలంగాణ ఇప్పటికి 18,032 కోట్ల రూపాయలు సెస్ చెల్లించింది. కానీ తెలంగాణ పొందింది కేవలం 3,200 కోట్లు మాత్రమే. అంటే సెస్ చెల్లించింది ఎక్కువ, సెస్ రూపంలో తీసుకున్నది తక్కువ. ఈ కోవిడ్ వల్ల ఈరోజు కొంత సమస్య వచ్చి రాష్ట్రానికి ఏదైనా కొంత సెస్ రూపంలో వచ్చే సమయంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ రోజు అరుణ్ జైట్లీ గారు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉంటూ వారు అనేక సందర్భాల్లో స్పష్టంగా హామీ ఇచ్చినారు. జీఎస్టీ కౌన్సిల్ 7వ సమావేశంలో సెస్ తగ్గినా కూడా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకొని రాష్ట్రాలకు చెల్లిస్తాము అని చెప్పడంతో పాటు కౌన్సిల్లో రిజల్యూషన్ చేసినారు. దానికి వ్యతిరేకంగా ఈరోజు మేము సెస్సును తగ్గిస్తామనేటువంటి ధోరణిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లోనే రాష్ట్రాలు జీఎస్టీ ప్రతిపాదన ముందుకు తెచ్చినప్పుడు చాలా రాష్ట్రాలు కూడా తీవ్రంగా వ్యతిరేకించినాయి. ఎందుకంటే అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం, అప్పుడున్నటువంటి ఆర్థిక మంత్రి చిదంబరం గారు తెలంగాణకు సిఎస్టీలో రావాల్సినటువంటి 3,647 కోట్లను ఎగ్గొట్టడం జరిగింది. సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ లో అప్పుడు తెలంగాణ చేరినప్పుడు మీ నష్టపరిహారం మొత్తం ఇస్తామన్నారు. తెలంగాణకు రావాల్సింది 5,604 కోట్ల రూపాయలు. కానీ అప్పుడు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చింది కేవలం 1,957 కోట్లు మాత్రమే. అంటే అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం కూడా రాష్ట్రాల యొక్క అధికారాలను తీసుకొని రాష్ట్రాలకు ఇచ్చినటువంటి మాట అప్పుడున్న యూపీఏ ప్రభుత్వం కూడా తప్పింది. సో ఆ రోజు సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ లో తెలంగాణకు 3,647 కోట్ల రూపాయలు హక్కుగా రావాల్సింది అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం ఇవ్వలేదు. సో మరి అప్పుడు యూపీఏ ప్రభుత్వం అట్లా చేసింది, రేపు మీరు కూడా అదే పని చేస్తారేమో, మేము ఎట్లా మిమ్మల్ని నమ్మాలని చెప్పి అప్పుడు జీఎస్టీ ప్రాథమిక చర్చల్లో తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా ప్రశ్నించడం జరిగింది. గౌరవనీయులు అప్పుడున్నటువంటి ఆర్థిక మంత్రి రాజేందర్ గారు అడగడం జరిగింది. అయితే అప్పుడేమన్నారు, మేము చట్టం తెస్తున్నాం, మేము పార్లమెంట్లోనే యాక్ట్ చేస్తున్నాం కదా, తప్పకుండా వస్తాయి, మీరు మమ్మల్ని నమ్మాలి అని చెప్పినారు. చాలా స్పష్టంగా కూడా రాసినారు అందులో, వి షెల్ రియంబర్స్ ద స్టేట్స్ అని రాసినారు. అంటే ఒక హక్కుగా రాష్ట్రాలకు తప్పకుండా ఇస్తామని చెప్పి ఆ రోజు చట్టంలో పెట్టి ఇవాళ చట్ట ఉల్లంఘనకు పాల్పడుతున్నారు మీరు. అంటే ఆ రోజుల్లోనే గత అనుభవాలు చాలా బ్యాడ్ గా ఉన్నాయి. అంటే ఇవాళ మనకు ఏమర్థమైతుంది, యూపీఏ అయినా ఎన్డీఏ అయినా రెండు ప్రభుత్వాలు కూడా రాష్ట్రాల యొక్క హక్కులను కలరాస్తున్నాయి, రెండు ప్రభుత్వాలు కూడా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తా ఉన్నాయి, రాష్ట్రాల యొక్క అధికారాలను ఒకటొక్కటిగా తీసుకుంటూ రాష్ట్రాలకు హక్కుగా రావాల్సినటువంటి డబ్బులు కూడా ఇవ్వడం లేదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దేశం యొక్క విస్తృత ప్రయోజనాల కోసం తెలంగాణకు జీఎస్టీలో చేరడం వల్ల నష్టం జరుగుతుంది కొంత అని తెలిసినా కూడా రాష్ట్ర భవిష్యత్తు, పెట్టుబడులను ఆకర్షించాలి, దేశం యొక్క విస్తృత ప్రయోజనాల కోసం ఆ రోజు చేరితే ఈరోజు ఇచ్చిన మాట అమలు చేయకుండా కేంద్రం చేతులు ఎత్తేస్తా ఉంది. ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాలి. కేంద్రం అప్పుగా తీసుకొని తన మాట నిలబెట్టుకోవాలి, కేంద్రం తన ఔన్నత్యాన్ని కాపాడుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు పెద్ద మనిషిగా వ్యవహరించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ రాష్ట్రాలకు చట్టబద్ధంగా వచ్చేటువంటి నిధులను ఎగ్గొట్టాలని చూస్తా ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితిలో కూడా తెలంగాణ ప్రభుత్వం అంగీకరించదు.